हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल बविता बुटीक। ई रोज टॉपिक वच्चेसी ब्लौज बैक पार्ट कन्ना फ्रंट पार्ट एक्कुवगा उंटे मेजरमेंट प्रकारं एला मार्क चेसी कट चेयालो ई वीडियोलो मीकु विवरंगा चूपिंचबोतुन्नानु अन्नमाट। मा चैनल नी फर्स्ट टाइम एवरैते चूस्तुन्नारो प्लीज लाइक शेयर अंड सब्सक्राइब माय चैनल। किंद उन्न बेल ऐकान क्लिक चेसी आल अने बटन प्रेस चेस्ते मा वीडियोस नोटिफिकेशन वेंटने मीकु वस्तायी। वीडियो ने स्किप चेयकुंडा मोदटि नुंचि लास्ट दाका चूडंडि फ्रेंड्स, अप्पुडे ना वीडियो ने मीकु पूर्तिगा अर्थमयेलागा तेलुसुकोगलुगुतारन्नमाट। वीडियो स्टार्ट चेसेद्दामा। फस्टे मन ब्लौज मेजरमेंट प्रकार बैक पार्टी ये विधा कट चेलो आलरे चानल चूसे वाले उवेर चूड़क चानेल्लो ना वीडियो उ ब्लौज बैक पार्टी मेजरमेंट प्रकार करेक्ट मार्क विधा कटेकोवाली। ब्लौज कुछ सैजे फ्रेंड्स 42 सैज सो दीन प्रकार मैं चेस्ट एंतो मेजर से चूपना इधी 10.5 की पाइंट एक्विदी దీన్ని 4 తో మల్టిప్లై చేస్తే 42.25 వస్తుందన్నమాట। సో ఈ బ్లౌజ్ లెంగ్త్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంది మార్జిన్ తో కలిపి। కస్టమర్ ఆది బ్లౌజ్ ప్రకారం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ టైట్ గా ఉందని చెప్పారన్నమాట। దీని ప్రకారం మనం ఎలా కరెక్ట్ గా సెట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ను కూడా పర్ఫెక్ట్ గా ఎలా మార్కింగ్ కటింగ్ చేయాలో చూద్దాం। ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ని క్రాస్ లో పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కి మార్క్ చేసుకోవాలి। ఓన్లీ ఫ్రంట్ నెక్ లెంగ్త్ ని మాత్రం ఎంత కావాలో బ్లౌజ్ మెజర్మెంట్ పెట్టుకొని దాని ప్రకారం మార్క్ చేసుకోవాలన్నమాట। అదే విధంగా నెక్ విడ్త్ ని బ్యాక్ పార్ట్ విడ్త్ ఎంత పెట్టుకున్నామో దాని ప్రకారం మార్క్ చేసుకోవాలి। ఈ మార్కింగ్స్ ని కలుపుతూ బాక్స్ లా ప్రిపేర్ చేసుకోండి। ఇప్పుడు ఈ నెక్ ని నీట్ గా రౌండ్ గా మార్క్ చేసుకోండి। సో నెక్ పార్ట్ అయిపోయింది। ఇప్పుడు మెయిన్ ఈ కప్పు సైజు పెరగటమే కదా మెయిన్। మనకి ఫ్రంట్ ఫ్రంట్ కప్పు సైజ్ అనేది కరెక్ట్ గా పెట్టుకోవాలన్నమాట। జనరల్ గా మామూలుగా మనం ఏం చేస్తామో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ని పెట్టేసి 2 ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకొని డౌన్ కి ఆ మార్కింగ్ కి ఇలా ఫోల్డ్ చేసుకొని దీని ప్రకారం ఒక లైన్ గీసేసుకుంటాము। లైన్ గీసేసుకొని దీని ప్రకారం మనం సెంటర్ డాట్ కి మార్క్ చేసుకొని ఇక్కడ తగ్గించుకొని ఇక్కడ తగ్గించుకొని షేప్ ఇచ్చేసుకొని కటింగ్ చేసుకుంటాము। కానీ ఈ విధంగా చేసామంటే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోతుంది। అలా చేయకపోయినా మన బాడీ మెజర్మెంట్ ప్రకారం చేసినా కూడా చూసారంటే ఇక్కడ నేను ఫ్రంట్ కప్పు లెంగ్త్ ఎంత ఉందో నేను చూపించబోతున్నాను। దీని ఎలా మెజర్ చేయాలో కూడా చూడండి, జాగృతగా ఆబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్। కరెక్ట్ గా ఇది ఫోల్డ్ చేసుకోండి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి, నెక్ వైపు కాకుండా అలాంటి షోల్డర్ జాయింట్ వైపు కాకుండా మిడిల్ కి ఇలా ఫోల్డ్ చేసి బ్లౌజ్ ని ఎక్కడ లాగకండి ఫ్రెండ్స్। ఇలా నీట్ గా సెట్ చేసుకోవాలి। చేసిన తర్వాత ఇక్కడ మార్జిన్ ఎక్స్ట్రా స్టిచింగ్ మార్జిన్ కి ఉంచేసి ఇక్కడ దీని ప్రకారం కొల్చుకోవాలి। కొల్చుకుంటే ఈ డాట్ అనేది ఇక్కడ వచ్చింది అంటే 11 ఇంచెస్ దగ్గర ఉందన్నమాట। ఇప్పుడు ఈ లెంగ్త్ వచ్చేసరికి డాట్ లెంగ్త్ 14.5 కి ఇక్కడ ఉన్న బ్లౌజ్ మెజర్మెంట్ ఉంది, కానీ ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే గానీ కప్పు లెంగ్త్ పెరగదు। 14.5 కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాము, అప్పుడు 14.30 వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ ఇలా వచ్చిన తర్వాత దీనికి ఇంకొక 1/2 ఇంచ్ పెంచుకోవాలన్నమాట। ఇది ఇలా సరిపోతుంది కరెక్ట్ గా, అంటే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా పెట్టుకోవాల్సి వస్తుంది। ఇది అన్ని రకాల బ్లౌజులకి సెట్ అవుతుంది ఫ్రెండ్స్। ఓన్లీ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కప్పు సైజ్ అనేది పెద్దగా ఉన్నప్పుడు వాళ్ళకి కరెక్ట్ గా కూర్చోకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి। అలాంటి వాళ్ళకి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా బ్లౌజ్ ప్రకారం మార్క్ చేసి కట్ చేసి ఫ్రంట్ పార్ట్ కు మాత్రం కరెక్ట్ గా మెజర్ చేసుకోవాలి। అది ఎలా చేయాలంటే ఫస్ట్ అప్పర్ చెస్ట్ కొల్చుకోండి, అలాగే ఫ్రంట్ చెస్ట్ పాయింట్ దగ్గర కూడా మెజర్ చేసుకోవాలి। చాలా మందికి అప్పర్ చెస్ట్ ఎంత ఉంటుందో మీడియం సైజ్ అంటే 36 34 36 32 సైజ్ ఈ బ్లౌజెస్ కి మెజర్మెంట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చంక దగ్గర చంక లోపల నుంచి చెస్ట్ మెజర్ చేసినప్పుడు ఎలా సైజ్ ఉంటుందో అలాగే మిడిల్ చెస్ట్ లో కూడా అదే మెజర్మెంట్ ఉంటుంది। ఇప్పుడు నేను ఇలా మార్కింగ్ చేసిన ప్రకారం, కానీ ఈ కప్పు సైజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంటే ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి ఇక్కడ అప్పర్ చెస్ట్ కి మిడిల్ చెస్ట్ కి డిఫరెన్స్ అయితే ఉంటుంది, 1 1.5 ఇంచ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది। దాని ప్రకారం చూసుకొని మన బ్లౌజ్ ని మార్క్ చేసుకోవాలన్నమాట। ఫస్ట్ ఇది బ్యాక్ పార్ట్ ని పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కి మార్క్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ని తీసేసేయాలి। ఫ్రంట్ నెక్ ని కూడా గీసేసుకున్నాం కదా, సో ఈ బ్యాక్ పార్ట్ ని తీసేసేయాలి। ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని మనం
మెజర్ చేసుకోవాలన్నమాట. అది ఎలాగంటే ఫస్ట్ ఈ చెస్ట్ మెజర్మెంట్ ఇక్కడ 10 30 దాకా ఉందన్నమాట. కరెక్ట్గా చూస్తే చూసారా 10 30 ఉంది ఇది. సో ఇక్కడ ఇది 10 30 ఉంటే ఇక్కడ కూడా 10 30 ఉండదన్నమాట. అది ఎలా తెలుస్తుంది? చెస్ట్ పాయింట్ మనం ఇంతకుముందు బ్లౌజ్కి 11 ఇంచెస్ కొలుచుకున్నాం కదా. సో ఈ 11 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలన్నమాట. ఇదే చెస్ట్ పాయింట్ అంటే మిడిల్ చెస్ట్, ఇది అప్పర్ చెస్ట్, ఇది మిడిల్ చెస్ట్ అన్నమాట. సో ఇక్కడ మనం జనరల్గా అయితే 4 ఇంచెస్ సరిపోతుంది. ఈ కప్పు పెద్ద సైజు ఉన్న వాళ్ళకి 4 1/2 వరకు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడికి ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ డౌన్కి మనం ఇంత మార్క్ చేసుకోవాలి. అంటే ఈ 3.5 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ పెట్టుకుందాం మిడిల్ చెస్ట్. ఎందుకంటే డాట్ లెంగ్త్ మరీ పొడుగున్నా కూడా పాయింట్గా కనిపిస్తుంది కదా, అందుకోసం అన్నమాట. 3.5 అయితే సరిపోతుంది. సో ఇలా పెట్టేసుకుని ఇలా ఒక లైన్ గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇక్కడ విడ్త్ 4 1/2 ఉంది కదా, 4 1/2 ఉంటే ఇక్కడ 1.5కి ఒక మార్క్ పెట్టుకోవాలి. అంటే ఇది మనం ఎంతకు వస్తుంది, 2 1/3 వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 1.5కి మార్క్ చేసి ఈ డాట్ని కలిపేసేయాలన్నమాట, 2 డాట్స్ని. ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి చిన్నగా కర్వ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి స్కేల్తో లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్ట్ లూజ్ కొలుద్దాం. కరెక్ట్గా ఇక్కడ ఫ్రంట్ హుక్స్ పట్టి దగ్గర ఇది ఉంది కదా ఫస్ట్ జాయింట్, అక్కడి నుంచి కొంచెం మార్జిన్ వదులుకొని కరెక్ట్గా దానికి స్ట్రైట్గా ఇలా పెట్టి చూసామంటే 9 1/2 ఉంది. ఈ 9 1/2ని ఈ మిడిల్ హుక్స్ పట్టి దగ్గర నుంచి కరెక్ట్గా మార్జిన్ పెట్టుకుంటూ ఈ డాట్కి సెట్ చేసి అక్కడి నుంచి పట్టుకొని చివరికి మార్క్ చేసి ఇక్కడ సైడ్ జాయింట్స్ కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయాలి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్కి ఈ లైను ఈ 1.5 ఇంచ్కి ఇంకో మార్క్ పెట్టేసుకొని ఖర్చు వరకు ఈ 2 లైన్లు కలిపేసుకోవాలి. యాక్చువల్గా అయితే మన బ్లౌజు పట్టు సైడ్ జాయింట్స్ ఈ విధంగా రావాలి, కానీ ఇది వద్దు, ఇక్కడికి పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల ఇక్కడ ఈ షేప్ కప్పు సైజ్ అనేది బాగా పెరుగుతుంది. సో ఈ విధంగా చేసుకున్నామంటే కప్పు సైజ్ అనేది కంప్లీట్గా పెరుగుతుంది అన్నమాట. ఈ కప్ అంతా మంచిగా కరెక్ట్గా సెట్ అయ్యి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ టైట్గా లేకుండా బ్లౌజ్ బాడీకి కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా కటింగ్ చేసుకోవటమే. ఇక్కడ మనం చంక లోతు కూడా తీయలేదు కదా, చంక లోతు కోసం 1 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని దీని ప్రకారం 1 ఇంచ్కి ఇలా వదిలేసి ఇక్కడి నుంచి సన్నగా కలుపుకుంటూ చంకలోకి కలిపేయాలి. దీని ప్రకారం కటింగ్ చేసేసుకోవాలన్నమాట. మార్కింగ్లో కొంచెం అటు ఇటు అయినా కూడా కటింగ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గుల్ని కరెక్ట్గా చూసేసుకోవాలి, చూసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ మాత్రం షేప్ అనేది నీట్గా రావాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మిడిల్ డాట్ నుంచి మిడిల్కి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా మిడిల్కి వచ్చింది కదా, ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్కి సెంటర్ డాట్ నుంచి మార్క్ చేసుకోవాలి. ఎంతవరకు అంటే 1 1/2కి మార్క్ చేసుకోవాలి. డాట్ డాట్కి వెడల్పు అంటే మధ్యలో గ్యాప్ వచ్చేసి 1 1/2 వరకు ఉండాలన్నమాట. సో ఈ డాట్ విడ్త్ వచ్చేసి 0.5 ఇంచ్కు అటు ఇటు మార్క్ చేసుకొని లైన్ గీసేసుకోవాలి. దీని ప్రకారం మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా సెంటర్ డాట్కి
సైడ్ లైన్ ఉంటుంది కదా దాని ప్రకారం స్ట్రైట్గా చంక లోపలికి చంక వరకు లైన్ గీసేసుకోవాలి ఇక్కడ మార్జిన్ ఎంత పెట్టామో ఈ డాట్కి మధ్యలో మార్జిన్ కూడా 1.5 ఇంచెట్టు మార్క్ చేసుకొని ఈ డాట్కి కూడా చంక డాట్కి కూడా 1/2 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా లైన్ కలిపేసుకోవాలి దీని ప్రకారం స్టిచ్ చేయాలన్నమాట ఇదే విధంగా ఈ సెంటర్ డాట్ నుంచి 2.5కి మాత్రం మార్క్ చేసుకోవాలి ఇది ఫోర్త్ డాట్ సైడ్ డాట్ అన్నమాట ఎక్స్టెన్షన్ డాట్ ఈ పెద్ద సైజ్ కప్పుకి ఇది కంపల్సరీగా యాడ్ చేస్తేనే కప్ సైజ్ అనేది మంచిగా పెరుగుతుంది ఇది కూడా ఒక 1/2 ఇంచ్ ఉండేట్టు మార్క్ చేసుకోవాలి దీని ప్రకారం మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఆ విధంగా మనకి సైడ్ అనేది కొంచెం పైకి వెళ్తుంది బట్ మిడిల్ లో కప్ సైజ్ అనేది మంచిగా చక్కగా వెడల్పుగా వస్తుంది సెట్ అయ్యి ఇప్పుడు ఈ సెంటర్ డాట్ ని ఇలా ఫోల్డ్ చేయంగా ఈ సెంటర్ డాట్ వదిలేసి మిగతా ఎంత పార్ట్ అయితే ఉందో కింద దాని ప్రకారం మనం షేప్ పట్టీని కట్ చేసుకోవాలన్నమాట ఇలాగ సైడ్ జాయింట్ దగ్గర కూడా ఒక కట్ పెట్టేసుకోవాలి మార్కింగ్ ప్రకారం పెట్టుకొని ఈ సైడ్ డాట్ తో సహా నాలుగు డాట్లను వేసేసి షేప్ పట్టీ కట్ చేసుకొని దాన్ని అటాచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ గా రెడీ అవుతుందన్నమాట ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ని నా వీడియో ద్వారా సాల్వ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆలనే బటన్ ప్రెస్ చేస్తే మాత్రమే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు థాంక్స్ ఫర్ వాచింగ్